రెండు వేల నలభై ఐదులో కలియుగం అంతం కాబోతోందా రాక్షసులే కలియుగాంతానికి కారణం కాబోతున్నారా అనంటే అవుననే సమాధానాల్నిస్తున్నారు జ్యోతిష్య పండితులు రావణాసురుణ్ణి రాముడు చంపేయడంతో అంతా ముగిసిపోయింది అనుకున్నాం కానీ రావణాసురుడి కుమారులు మళ్ళీ జన్మనెత్తడం ఖాయమని తద్వారా కలియుగం అంతమైపోతుందని చెప్తున్నారు రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు రెండు వేల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలోపు మళ్లీ పుడతాడని అతని పుట్టుకే కలియుగాంతానికి కారణమవుతుందని అంటున్నారు అలాగే రావణుడి మరో కుమారుడు ఇంద్రజిత్తు కూడా మళ్లీ పుడతాడని తద్వారా కలియుగం అంతం ఖాయమవుతుందని పండితులు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పెరుగుతున్న జనాభా కారణంగా రెండు వేల యాభై నాటికి ప్రపంచం అంతమైపోతుందని కలియుగంలోని చివరి పాదం ప్రస్తుతం జరుగుతోందని పండితులు అంటున్నారు పెరిగే జనాభాకు తగిన ఆహారం నీరు వంటివి లభించవని తద్వారా రెండు వేల యాభై నాటికి కలియుగం అంతం కాక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు జ్యోతిష్యం ప్రకారం రాహుదశ ప్రారంభమై మత కల్లోలాలు అంతర్యుద్ధాలు జరుగుతాయని ఈ వినాశనం దక్షిణాసియా నుంచే ప్రారంభమవుతుందని అంటున్నారు ఇక కలియుగ అంతంపై పాత గ్రంథాల ఆధారంగా జ్యోతిష్కులు పరిశోధనలు చేస్తున్నారు మేఘనాథులు దక్షిణాసియాలో పుడితే ఆ ఏడాది నుంచే వినాశక పరిణామాలు చోటు చేసుకుంటాయి డిసెంబర్ రెండు వేల ముప్పై ఎనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ముప్పై తొమ్మిది మధ్య కాలంలో మేఘనాదురు పుడతాడని అప్పట్నుంచి రెండు వేల తొంభై ఐదు వరకు వినాశకం జరుగుతుందని ఆ కాలం మానవులకు చీకటి రోజులు తప్పవని అంటున్నారు రక్తం ఏరులై పారుతుందని ప్రకృతి వైపరీత్యాలు తప్పవని కరువు కాటకాలు తాండవం చేస్తాయని పండితులు చెప్తున్నారు ప్రకృతి తల్లి పూర్తిగా నశించి భూమనేదే ఉండదని పదిహేనవ శతాబ్దపు సాధువు విక్రమ్ సమావత్తు వెల్లడించినట్టు వార్తలొస్తున్నాయి తద్వారా భూమిపై ఇక ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే మానవులు నివసించేందుకు వీలుంటుందని విక్రమ్ సమావత్తు పేర్కొన్నారు భాగవతం పోతులు స్వామివారి చరిత్ర ప్రకారం కలియుగం అంతమవుతుందని వింటూ ఉన్నాం కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి కొన్ని కథలు పురాణ గాథలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ యుగం అంతమైతే భూమి మీద మనుషుల మనుగడ ఉండదని వివరించడం జరుగుతోంది అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమైపోయాయని చెప్తూ ఉంటారు అయితే వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు కలియుగం అంతరించే సమయం దగ్గర్లోనే ఉందని జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరించారు అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకరమైన సంకేతాలు కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయనేది కొన్ని అధ్యయనాలు వివరించటం జరుగుతోంది మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుష్షు శారీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజురోజుకు తగ్గిపోతాయి ఇవన్నీ కూడా కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే కలియుగంలో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకే ఎక్కువ విలువనిస్తారు సంపన్నులే న్యాయం చట్టాన్ని నడిపిస్తారు మెడలో జంజం ఆధారంగా బ్రాహ్మణుడని మగవాళ్లను గుర్తించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు నియమాలను వారు పాటించడంలో విఫలమవుతారని ఇలా అనేక విషయాలను వివరించడం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి